राष्ट्र प्रभुत्वं ప్రవేశపెట్టినటువంటి ధరణి పోర్టల్ ని రద్దు చేయాలని మన పిసిసి ప్రెసిడెంట్ గారు రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ప్రతి మండల కార్యాలయం ఆవరణలో అంతే కాకుండా తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో డిసిసి అధ్యక్షులతో పాటు మండల అధ్యక్షులు గ్రామస్థాయి కమిటీ ప్రతి ఒక్కరం కూడా ఈ రోజు ధరణి పోర్టల్ రద్దు గురించి धर्ना निर्वहिंचि गौरव एमआरओ कार्यालयानिकि रावडं जरिगिंदि। मरी धरणि पोर्टल वल्ल एंतो मंदि रैतुलु तातल तराल नुंचि उन्न आस्तुलनु अक्कड पोजिशन पैन वाळ्ळु उन्नप्पटिकि भूमि वाळ्ळ चेतुलोने वाळ्ळ दग्गरने उन्नप्पटिकि रिकार्डुलो एला मायमवुतदि। 5 एकराल उन्न रिकार्डु गत पास्बुक् लो उंटे ఈ పాస్ పుస్తకంలో 3 ఎకరాలే ఉంటుంది, మిగతా 2 ఎకరాలు రైతుకు తెలియకుండానే ఎక్కడ పోతుంది అనేది ఒక అంశం. అంతే కాకుండా పొలం హద్దులు కూడా పొలం 4 వైపులు ఉన్న హద్దులు కూడా కరెక్ట్ గానే చూపిస్తున్నప్పుడు మిగతా 2 ఎకరాల పొలాన్ని తీసేసి మరి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ దుశ్చర్యకు రైతులందరూ నష్టపోతున్నారు కాబట్టి పాస్ బుక్స్లు పట్టుకొని నెలల తరబడి కలెక్టర్ ఆఫీసులకు తిరగడం జరుగుతుంది. కలెక్టర్ ఆఫీసే కాదు मरी सीसीएलए ऑफिस तिरिगिना गुड़ा कानिदी धरणी पोर्टल अनेदी ओक प्रभुत्वं चेतुलो पट्टुकोनी भूमुलन्निंटिनी लाक्कुने प्रयत्नं चेस्तुंदी। मरी वंदल संवत्सराल नुंची कांग्रेस पार्टी इदे पनि चेसिनुंटे ई रोजु ए प्रभुत्वालु चेटिवि, ई रोजु प्रजलंदरू एक्कड वैटोल्लु? मरी कांग्रेस प्रभुत्वं कूडा गतंलो उन्नटि कांग्रेस प्रभुत्वं कूडा प्रति ओक्क चोट इट्ला भूमुलु लाक्कुंटे ई रोजु पेदलु गानी रैतुलु गानी కనీసం గుడిసెలేసుకోలేని పరిస్థితి ఉండేది. మరి ఎన్నో సంవత్సరాల గురించి ముందు చర్యగా ఆలోచించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పేదోడికి దున్నేవానిదే భూమి అన్నట్టుగా ఇందిరాగాంధీ హయాంలో 603,000 ఎకరాలను ఎవరైతే అసైన్డ్ భూములు ఉన్నాయో వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసింది. మరి ఈరోజు గవర్నమెంట్ ల్యాండ్లు ఉన్నా కూడా కబ్జాలకు గురైతున్నా కూడా చూస్తూ ఊరుకుంటున్నారు. ఇక్కడున్న ల్యాండ్ను కూడా నిర్వీణం చేస్తే రేపు మన పిల్లల భవిష్యత్తు కూడా అంధకారంగా మొదలైతది. కాబట్టి ప్రతి ఒక్కరు గమనించి ఈ ధరణి పోర్టల్లో ఉన్న ఫేక్స్ ఏమైతున్నాయో, ధరణి పోర్టల్లో ఉన్న వాల్యూస్ని ఎవరు రైతులకు వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పేసి గౌరవప్రదంగా కోరుతూ ఈరోజు ఎంఆర్ఓ ఆఫీస్లో కలవడం జరిగింది. థ్యాంక్ యూ.